తాను దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అయినప్పటికీ జనరల్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందనని కాంగ్రెస్ పార్టీ నేత సర్వే సత్యనారాయణ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసే అధికారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుంతియాలకు ఉందా అని ప్రశ్నించారు. తనపై చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ అధిష్టానమే తీసుకోవాలని స్పష్టం చేశారు. అసలు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు బుద్ధి జ్ఞానం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్న తనను సస్పెండ్ చేయడంపై సర్వే సోమచిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకునే వారే గాంధీ భవన్లో సమీక్షలు చేస్తున్నారని సర్వే సత్యనారాయణ దుయ్యబట్టారు. దీన్ని ప్రశ్నించినందుకే తనను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం హైకమాండ్ పంపిన నిధులు ఏమయ్యాయని నిలదీశారు. బట్టి విక్రమార్కతో పాటు తనను ఎన్నికల్లో ఓడించేందుకు సొంత పార్టీ నేతలే కుట్ర చేశారని ఆరోపించారు. తానే చేస్తే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ దగ్గర చేస్తారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రవాసీ భారతీయ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు జాతీయ పురస్కారాలు అందజేశారు. కేంద్ర మహిళా శిశు శాఖ మంత్రి మేనకా గాంధీ పురస్కారాలను కార్యకర్తలకు అందజేశారు. గ్రామాల్లో శిశు సంరక్షణకు కేంద్రం చేసిన అంగన్వాడీ కార్యకర్తలకు అవార్డులు అందాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్యకర్తలు కూడా అవార్డులు అందుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన అంగన్వాడీ కార్యకర్త సుశీల, వికారాబాద్ జిల్లాకు వికారాబాద్ మండలం సిద్దులూరు గ్రామ అంగన్వాడీ కార్యకర్త విజయలక్ష్మి ఈ పురస్కారాలను అందుకున్నారు. హైదరాబాద్ నగరంలోని చిత్రపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వికాస్ నగర్లో చైన్ స్నాచింగ్ కు ఇద్దరు యువతులు ప్రయత్నించారు. విజయలక్ష్మి అనే మహిళ ఇంటి ముందు ఫోన్ మాట్లాడుతుండగా ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి గొలుసు లాక్కునే ప్రయత్నం చేశారు. విజయలక్ష్మి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు గుమికూడి ఒక యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. దిగేవారికి అప్పటికే గోడ దూకాడట. ఆ గోడ దూకి గడిపెట్టాడు. గడిపెడితే నేను వెనకకి తిరిగి చూసాకు తెలిసిన అబ్బాయి ఏమో అనుకుని నేను ఇంట్లోకి పోబోతున్నా. ఇంట్లోకి పోబోయేసరికి మూతి మూసాడు. మూతి మూసి టప్ప టప్ప నెత్తి మీదకల్లి ఇప్పుడకల్లి గుద్దుతున్నాడు. గుద్దుతుంటే ఈమె లోపలి నుంచి అరుస్తా ఉన్నది. ఈమె లోపలి నుంచి అరుస్తుంటే పళ్ళ కళ్ళు కొంచెం బ్లడ్ వచ్చింది. అరుస్తున్న వరకలో మా బాబును సాయి దొంగ 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 అనే వరకు మా సారు వచ్చేవారికి గోడ మీద ఉన్నాడట. మా బాబు వచ్చేసరికి గోడ దిగిపోతే వీడ బండి స్టార్ట్ చేస్తున్నాడు. వాడు అనుకునే వచ్చాడు. బండి కూడా అటువైపు పెట్టుకున్నాడు. ఎంతమంది వచ్చారమ్మా? ఒక ఆయన వచ్చిండు, ఒక ఆయన ఏమో అక్కడ నిల్చుండు. మొత్తం ముగ్గురు వచ్చారు. ముగ్గురు ఇంకిద్దరు బయట ఉన్నారు. ఇద్దరు వచ్చాడు అనమాట. ఇక బాబు పట్టుకున్నాడు. పట్టుకుంటే మన ఫ్రెండ్స్ ఏమంటారు? ఎంతమందిని పట్టుకున్నారు మీరు? ఒక ఆయనని పట్టుకున్నాం. పారిపోయారు. అయితే ఆయన అంటున్నాడు దొరికిండ్రు అందరు పక్క లైన్ లోనే వాళ్ళది ఇల్లు. అయితే ఆయన అంటుండు ఏదో అండి తెలివక్క చేశాడు, బీటెక్ కదా వ్యసనాలకు చేశాడు, ఏమనకండి అని అని చెప్తే మా బాబు బాగా గొప్పడ్డాడు. వ్యసనాలు అయితే కష్టం చేసుకొని బతుకుండ్రు. బీటెక్ థర్డ్ ఇయర్ అట పిల్లగాడు, గోపీకృష్ణ పిల్లగాని పేరు. ఇది జరిగింది సార్. నాకైతే అసలు పనులన్నీ వస్తున్నాయి. ఇప్పటికీ ఒక పని చేసుకోలేకపోతున్నా. కాళ్ళ చేతులు మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాం. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పట్టించాం. అక్కడే ఉన్నాడు పోలీస్ స్టేషన్లో. అయితే ఉన్నాడు వాళ్ళు గట్టి నిన్నే వాళ్ళు బాగా కొట్టారు ఆయనని. మరి మేము తీసుకొని కోర్టుకి వేస్తాం కేసు అని అన్నారు. ఇక మరి ఏమైంది తెలియదు. నిన్న రాత్రి ఇదంతా జరిగింది. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదర్ నగర్ లో నిర్మాణం ఉన్న భవనంపై నుంచి పడి ఓ కార్మికుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే చిన్నప్ప అనే కార్మికుడు సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అయితే ఈ రోజు తాను పనిచేస్తున్న భవనంలో ఇనుప రాడ్లను పైకి లేపుతుండగా ప్రమాదవశాత్తు హైటెన్షన్ వైర్లకు తగిలి షాక్ కి గురై భవనంపై నుంచి పడి మృత్యువాత పడ్డాడు. ఘటనా స్థలానికి ఆసిఫ్ నగర్ పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా చిన్నప్ప కుమార్ సంఘటన స్థలానికి చేరుకోగా తండ్రి మృతదేహం ఆసుపత్రికి తరలించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి నుంచి తన తండ్రి మృతదేహాన్ని తిరిగి సంఘటన స్థలానికి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ పర్వం ఈ రోజు ప్రారంభమైంది. ఈ నామినేషన్ల స్వీకరణ 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్లను, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీలలో నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. బాల్కొండ ముపకల్, మెండోరా ఉమ్మడి మండలంలో పంచాయతీ ఎన్నికలు నామినేషన్లు నేడు ప్రారంభం కావడంతో ఉదయం 10 గంటల నుండి సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే అభ్యర్థులను నేడు సోమవారం సుదీనంగా భావించి నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారులకు సమర్పిస్తున్నారు.